బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుండెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కమాన్ కమాన్. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఉత్తు తిని నువ్వు భయపడకు. డోర్లో ఇప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతను అడ్రస్ గురించా? ఇతను చెప్పండి ఉంటాడు సార్. అన్నా, ఆడెక్కడున్నా సరే నన్ను అవరకూడదు. బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరి ఎగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. ఈడ వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికి పోద్ది. అవును, బంగారంతో మీకేం పని? ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యువర్ ఫ్రెండ్ కర్నూల్ సార్, వాడు చాలా మంచోడు సార్. రాత్రే చెప్పారు సార్, నేనే వినిపించుకోలేదు. బ్రెయిన్లెస్ ఫిలన్, బ్రెయిన్లెస్ ఫిలన్, బ్రెయిన్లెస్ ఫిలన్ సార్. 35 ఇయర్స్ నుంచి వెయిటింగ్ సార్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక 30 మినిట్స్ టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 మినిట్స్ టైం ఇవ్వండి సార్. కత్తిరించేస్తా. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గో. రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు. వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా. ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. ప్రథమంగా తొడగొట్టాలి. అంతే కదా? అంతే. ఏడు బాబు, ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేల్చి చెదరబడేస్తారు. అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. అయితే కొట్టండి. ఏంటి, ఎక్కడ కొట్టుకున్నావు? మధ్యప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో కొడుతూ పోయావా? ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి. అయితే ఎందుకు చెప్పడం మానే? మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. అలా నడవాలి, నడవండి. చూడండి, ఏమిటా నడక? నిరంతరమైన నడక మీరును. మీరు నడవండి. గురుకుల నాశనం అయిపోను. కూర్చోండి, కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలు ఎగరేస్తాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దడదడ దడదడ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు, డమ్మీ కత్తులు షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఏంట అలా సమ్మగా గోకుంటున్నారు? అలా గోకుంటే కుదరండి. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతుర్ని నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. అబండ గారు, అబ్బా, ఆడేందో గొడవ జరుగుతుందిరా, దిగండి. ఏమి ఎగురుడు, ఏమి నరుకుడు! Thank you.
అంబశివ, ఈ ఫ్యాక్షనిజం చేయడం చాలా కష్టమే సుమి. పులి మేరలో పులి కేక పెట్టిస్తాడా రా. రెడ్డి గారు, బొబ్బులు యుద్ధం, పల్లాడి యుద్ధం, ఈ యుద్ధం ముందు నిశ్శబ్దమేనండి. ఇట్లాంటి అల్లు నిరసకూడదురా. రాయలసీమ కోనసీమైనా సరే, కోనసీమ రాయలసీమ అయినా సరే, సూర్యప్రతాప రెడ్డి మహాలుడు దుమ్ము లేపుతాడరా. ఏమి నరికినా వాళ్ళు, కత్తులతో నరికేటోళ్ళని చూసిన, గొడ్డేళ్లతో నరికేటోళ్ళని చూసిన, కాళ్లకు కత్తులు కట్టుకొని నరికేటోడిని నిన్నే చూసిన. అల్లుడు ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య, బాగోదు. అట్లా నాకు అల్లుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. కొట్టు, మన తొడగొట్టం ప్రాక్టీస్ చేసావు కదా. తొడగొట్టం ప్రాక్టీస్ చేశాడా అంటే మా బావ కొట్టినట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశా. ఎందుకు మా వాడిని అలా ఇబ్బంది పెడతారు? మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా కాకుండా తోట తోట కాడల్లా ఉన్నాయా? నాకు కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు. మీరిద్దరు మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే, అలాగే. ఏమనుడు, నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోళ్ళు తొడగొట్టే వంశం. అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్ లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. ఊళ్ళో వాళ్ళని అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. సార్, సిగరెటా? కాఫీ తాగుతావరా? ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయి అనే ఐటెం ఉంటుందని విషయమే మర్చిపోయాం. ఈ రోజు నుంచి ఆట, అమ్మాయి రెండు చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే, కానీ నువ్వు బతుకుండాలి కదా. కొంప చూసావు ఎంత ఉందో. చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక్కతే కూతురు, ఏ చేస్తారు? అది చూస్తేనే తెలుస్తుంది. తెలియని డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పరా. రోజు నీ దగ్గరికి వచ్చి సీరియల్ కలుస్తాను, చెప్పరా. అమ్మాయి గారు చాలా స్ట్రిక్ట్, ఇలాంటి వాసలు పడవు. తింగరదండి, ఈజీ పడిపోతుంది. అమ్మాయి గారు చాలా మంచి వాళ్ళండి. ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులు. మీరు చాలా అదృష్టవంతులు సార్. కాల్చండి. చాలేరా? చాలావండి. అసలు డీటెయిల్స్ అన్ని ముందే ఉన్నాయి. అక్కకు తమ్ముడు ఉన్నాడండి. అక్క ఆగు, ఇప్పుడు వేయక. ఎందుకురా? వెయ్యమంటున్నాగా. ఏంట్రా ఇది? ముళ్ళక్క, తీసి పక్కన పడేయచ్చు కదరా. తట్లేదక్క. ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉండగా నాకేంటక్క? తమ్ముడికి అక్క అంటే ప్రాణం, అక్కకి తమ్ముడే జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారండి. సినిమాకైనా, స్కూల్కైనా, పార్క్ అయినా, పిక్నిక్ అయినా. సార్, సిగరెట్ డబ్బులు ఇవ్వటం మర్చిపోయారు. రోజు వస్తానని చెప్పాను కదరా, ఖాతా పుచ్చుకునో రాసుకో. ఊటీలో సిగరెట్లు అమ్మకూడదు. సార్, బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళి వచ్చాను భాస్కర్ కరుణించాలని. భాస్కర్ గారు, బొట్టు తీసుకుంటారా? ఏంటి, దేవు కోసమా? రుద్రాభిషేకం చేయించు, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం, కాఫీ. మేడం గారంటి ఈరోజు అత్తిరిపోయారు. వదులు, స్త్రీలే సద్రిపోయింది. వస్తున్నావు సార్,
కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా ఆఫీస్కు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గులు ఎక్కలా? ఆఫీస్కు రావాలంటే భయం, నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్ట కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్ట కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటో నువ్వు బొట్టు పెట్టుకుంటారా సార్? రుదుట బొట్టు చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏ ముహూర్తాన ఆఫీసులో జాయిన్ అయ్యావో గాని మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం బాస వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గడిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ వారం రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చే ఆఫీస్కి ఎందుకని సెలవు చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీస్ లో ఉండేందుకు వీల్లేదు. పో బయటికి. జుట్టు పట్టుకొని బయటికి అవుతా. జుట్టు పట్టు ప్లీజ్. లేదా పట్టు చక్కడం అనుకుంటున్నావా? రెక్క పట్టుకొని అవుతా. పో బయటికి, పో బయటికి. పెళ్లి మేడం సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. వీడు డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. పో, నువ్వు పో. దూరా దూరా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్ పోరా. ఒకరికి పోరా. ఒకరికి జాగ్రత్తగా. వీడు కొంచెం మూల శంఖ ఉందా? ఎవరు వాడు? వాళ్ళు వాడు సార్. సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పావు. రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బదులైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బదులైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్, ఇవాళే కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు. ఏడావుల్లో బాస్ మర్చిపోతారు. గురుడు డ్రెస్ మార్చాడే, మనం వాడి అడ్రస్ మార్చేద్దాం. డ్రెస్ అదిరిందయ్యా సాయి, మనిషి కూడా మార్నింగ్ కంటే ఫ్రెష్ గా ఉన్నావు. ఏమని సార్, మనకి పనా పడా? ఇంటికి వెళ్ళి భోంచేసి ఫుల్గా రష్ తీసుకుని వస్తాను. నీ పనే బాగుందబ్బా, మాకు ఇక్కడ వాచ్ పోతుంది కింద పైన ఏసీలో. ఎక్కడమ్మా ఎక్కడనే మీకోసమే వెయిటింగ్ సాయి, బయలుదేరదామా? నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్. అయ్యో అంత మాట్లాడను నాయన, జీవితాలు నాశనం అయిపోతాయి. పైగా వెళ్ళేది ఇంటికి, ఆఫీసు కాదు. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్, బాసులకు కాదు. నో ఎక్కడ బండి, వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా సాయి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా? షూర్ సార్, మీరు బ్యాక్ విల్గో. బాగుందన్న వ్యవహారం, వచ్చేటప్పుడు వెనక, ఇప్పుడేమో ముందరా. సైట్ బాగుందన్న, మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే బోలా? కుదరదు. ఏ అది సీఎం ఆయింది మాజల్లే కదన్న. ఇదేటి సాయి ఇక్కడ ఆపావు? ఇక్కడ దిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా. ఇక తప్పదు దిగురెడ్డా. అది కదన్న, పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పని జరుగుతుందని. మధ్యాహ్నానికి పూర్తి అయింది లేవయ్యా, నువ్వు దిగురెడ్డా వాళ్ళకి మన అడ్డం అంట. ఏమన్నారా? అదిగో ఏందన్నా చేరామన్నా, ఒక పని చక్కగా చేయవు నువ్వు, నడి రోడ్లో నిలబెట్టావు. హలో, నీకు సపరేట్ చెప్పాలా? 50 తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది, అది ఎక్కి మీ ఇంటి దగ్గర దిగు. ఇంకా మిగిలాయనుకో, ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి పో. నన్ను ఆశా చాక్లెట్ కొనుక్కోమంటావా? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో.